మొదటిగా చెప్పుకోవాల్సింది ఇజ్రాయెల్ అనేది విస్తీర్ణంలో చాలా చిన్న దేశం ఇంకా అర్థమయ్యేలా చెప్పాలంటే మన దేశంలో ఉన్న రాజస్థాన్ రాష్ట్రంలో సగం ఉంటుంది ఇజ్రాయెల్ ఇక్కడ జనాభా కూడా కేవలం తొంభై లక్షలు మాత్రమే ఇక రెండోది ప్రపంచం మొత్తాన్ని వణికించిన వణికిస్తున్న ఐసిస్ ఉగ్రవాదుల గురించి మీరు వినే ఉంటారు అన్ని దేశాల్లో వీరు అడుగు పెట్టారు తమ కార్యక్రమాలు చేశారు కానీ ఐసిస్ ఉగ్రవాదులకు మాత్రం ఇజ్రాయెల్లో అడుగు పెట్టాలంటే భయం ఇప్పటి వరకు ఐసిస్ ఇజ్రాయెల్ వైపు కన్నెత్తి కూడా చూడలేకపోయింది ఇక మూడవది ఇజ్రాయెల్ చుట్టూ ఏడు ముస్లిం దేశాలున్నాయి వీటన్నిటికీ కావాల్సింది ఇజ్రాయెల్ పతనమే కానీ వాటన్నిటికీ ఇజ్రాయెల్ ని టచ్ చేయాలంటే భయం ఎందుకంటే ఇజ్రాయెల్ దేశంలోనే వందవ అతి చిన్న దేశం కానీ దాని వైమానిక దళం ప్రపంచంలోని అన్ని శక్తివంతమైన వాటిల్లో ఒకటి కేవలం అమెరికా రష్యా చైనాలు మాత్రమే దీనికన్నా బలంగా ఉన్నాయి ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ప్రపంచంలోకెల్లా వేగంగా నిర్ణయం తీసుకోగలిగిన ఆర్మీ ఇజ్రాయెల్దే దేశ రక్షణ కోసం ఇక్కడ సైనికులు ఎలాంటి నిర్ణయమైన స్పాట్లో తీసుకోవచ్చు మన దేశంలో లాగా రాజకీయ నాయకుల పర్మిషన్స్ కోసం ఎదురుచూడాల్సిన అవసరం ఉండదు కాబట్టి ఇజ్రాయెల్ ఇప్పటికే ఆ ఏడు ముస్లిం దేశాలపై యుద్ధంలో విజయం సాధించింది ఇక నాలుగవది మన దేశ రక్షణ కోసం రా అనే ఏజెన్సీ ఉన్నట్టే ఇజ్రాయెల్ వాళ్ళకు కూడా ఒక రక్షణ వ్యవస్థ ఉంది దాని పేరు మోసాద్ మోసాద్ అంటే మరణం అని అర్థం ఇజ్రాయెల్ కి హాని తలపెట్టే ఎవరిని ఈ మోసాద్ వదిలిపెట్టదు మోసాద్ ప్రపంచంలోనే అత్యంత బలమైన ఇంటెలిజెంట్ ఏజెన్సీ దేశానికి వచ్చే ప్రమాదాలను వీరు ఖచ్చితంగా ముందే కనిపెడతారు తమకి ద్రోహం చేసిన ఏ దేశంలో దాగి ఉన్నా సరే మరీ వీరి శత్రువులను చంపేస్తారు ఇక ఐదవది ఇజ్రాయెల్ ఎప్పుడూ కూడా ఒక సిద్ధాంతాన్ని ఫాలో అవుతుంది తమకై తాము ఎవరి జోలికి పోకూడదు ఎవరైనా తమ దేశం జోలికి వచ్చినా ప్రజల్ని చంపినా వారిని వదిలిపెట్టకూడదు ప్రాణానికి ప్రాణం తీసేయాలన్నది ఇజ్రాయెల్ రూల్ ఇంతేకాదు ఎవరైనా తమ దేశంలో ఒక్క పౌరుణ్ణి చంపితే శత్రు దేశంలో యాభై మందిని చంపాలి అన్నది వీరి టార్గెట్ ఇక ఇజ్రాయెల్లో పుట్టిన అమ్మాయి అయినా అబ్బాయి అయినా తప్పకుండా ఆర్మీ శిక్షణ తీసుకోవాల్సిందే కొన్ని రోజులు ఆర్మీలో సేవలు అందించాల్సిందే దీన్ని ఆ దేశ ప్రజలంతా తమ బాధ్యతగా భావిస్తారు రాజకీయ నాయకులు సినిమా స్టార్స్ కోటీశ్వరులు అంతా ఈ రూల్ని తప్పకుండా ఫాలో అవుతారు సో ఇక్కడ ప్రజలందరూ సైనికులే ఇక ఏడవది ప్రపంచం మొత్తం మీద ఒక్క ఇజ్రాయెల్లో మాత్రమే యాంటీ బలాస్టిక్ డిఫెన్స్ సిస్టమ్ అమర్చబడి ఉంది అంటే ఇజ్రాయెల్ దేశంపై ఎవరైనా రాకెట్ ని గురిపెడితే ఈ యాంటీ బలాస్టిక్ డిఫెన్స్ సిస్టమ్ గాల్లోనే ఆ రాకెట్ ని పేల్చేస్తుంది దీని కారణంగానే పంతొమ్మిది వందల అరవై ఐదులో జరిగిన యుద్ధంలో ఇజ్రాయెల్ ఏడు అరబిక్ దేశాలపై విజయం సాధించగలిగింది ఇక ఎనిమిదవది ఇజ్రాయెల్ సొంతంగా ఉపగ్రహ వ్యవస్థ కలిగిన తొమ్మిదవ దేశం ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఈ దేశం తన ఉపగ్రహ వ్యవస్థ సమాచారాన్ని ఎవరితోనూ పంచుకోదు ఇక తొమ్మిది పంతొమ్మిది వందల డెబ్బై రెండులో జర్మనీలో ఒలింపిక్స్ జరిగాయి ఇక్కడ పన్నెండు మంది ఇజ్రాయిల్ ఆటగాళ్ళని పాలస్తీనాకి చెందిన ముస్లిం ఉగ్రవాదులు చంపేశారు ఇది ఇజ్రాయెల్కి అతిపెద్ద షాక్ కానీ అప్పుడు ఆ దేశ ప్రధాని శాంతి గీతాన్ని అందుకోలేదు చనిపోయిన పన్నెండు మంది కుటుంబాలకి తానే స్వయంగా ఫోన్ చేశాడు మన వాళ్ళని చంపిన ఏ ఒక్కరిని ఇజ్రాయెల్ వదిలిపెట్టదు మీ అందరికీ ఇజ్రాయెల్ ప్రధానిగా నేను మాటిస్తున్నాను ఈ ఉగ్రవాదులు ప్రపంచంలో ఎక్కడ దాగి ఉన్నా సరే వారం రోజుల్లో వారిని చంపేస్తావు అలా జరగని పక్షంలో నేను ప్రధానిగా ఉండనని ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చేశాడు ప్రధాని ప్రకటన తర్వాత ఆ దేశ మోసాద్ ఏజెంట్స్ రంగంలోకి దిగారు నాలుగు రోజులు ఒక్కరికి నిద్ర లేదు విశ్రాంతి లేదు ఒక్కరు కూడా తిండి కూడా సరిగ్గా తినలేదు ఆ దేశ ప్రధానితో సహా కానీ ఐదవ రోజుకి తీవ్రవాదుల స్థావరాన్ని కనుగొన్న ఇజ్రాయెల్ వారి మీద బాంబుల వర్షం కురిపించింది ఇలా ఉంటుంది ఇజ్రాయెల్ పట్టుదల ఇక పది పాకిస్తాన్ని ఇండియాని ఇజ్రాయెల్ ఎలా చూస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం పాకిస్తాన్ ప్రజలకి ఇజ్రాయెల్లోకి అనుమతి లేదు ఎందుకంటే వీరు పాలస్తీన ఉగ్రవాదులకు ఆయుధాలను సమకూరుస్తున్నారని ఇజ్రాయెల్ నమ్మకం కానీ ఇండియా పేరు చెప్తేనే ఇజ్రాయెల్ పులకించిపోతుంది ఇజ్రాయెల్ దేశంలో ఇండియన్స్ ని దేవుళ్ళుగా చూస్తారు వారిని ఇంటికి తీసుకెళ్లి భోజనం పెట్టి సకల మర్యాదలు చేస్తారు ఇంకా షాకింగ్ మ్యాటర్ ఏంటో తెలుసా ఇండియా మన చిరకాల మిత్రదేశం వారు ఎప్పటికీ మన మిత్రులే ఎట్టి పరిస్థితుల్లో వారిని వ్యతిరేకించరాదు అని ఇజ్రాయెల్ ఏకంగా తన రాజ్యాంగంలోనే పొందుపరుచుకుంది ప్రపంచంలో ఏ దేశానికి తలవంచని ఇజ్రాయెల్ మనకి మాత్రమే ఇంత గౌరవం ఎందుకు ఇస్తోందో తెలుసా ఒకప్పుడు తమ సామ్రాజ్యాన్ని పోగొట్టుకుని ప్రపంచం అంతా శరణార్థులుగా తిరుగుతున్న యూదులను అన్ని దేశాలు హీనంగా చూశాయి కానీ ఒక్క ఇండియా మాత్రమే వారికి దేశంలో సమాన హక్కు కల్పించింది వారిని సోదరులుగా భావించింది ఈ ఒకే ఒక్క కారణంతో ఇజ్రాయెల్ శతాబ్దాలుగా ఇండియాని ఇండియన్స్ ని ప్రేమిస్తూ వస్తోంది